హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. హ్యాపీ దివాళి. ఎట్లున్నారు? సో మరి ఈరోజు మా ఇంట్లో అయితే మరి చిన్న వ్రతం అయితే ఉంటుంది, కేదారేశ్వర స్వామి వ్రతము. సో మరి దివాళీ సెలబ్రేషన్స్ మరి పుంజు స్క్వాడ్లో ఎట్లుందో మరి చూద్దాం ఒకసారి. సో ఎంట్రన్స్ అయితే మామూలు చిన్న డెకరేషన్ చేసుకున్నాం మేము. సో లెఫ్ట్ సైడ్ గెట్ ఇన్ సైడ్. లోపలికి అయితే వచ్చినాము. మరి దిగ్గా అయితే నా సెట్ తిరుగుతుంది. రే రా, ఎట్ సంగతి, కూర్చో కూర్చో, తిన్నాం టిఫిన్ చేసాను, పైన వ్రతం అయితే వస్తాను, అలా పరిచయం అయితే పైన జనాలు సర్లే కూర్చో వద్దులే. సో ఫ్రెండ్స్, ఇదైతే మా ఇంటి దేవుడు అనమాట. సో చిన్నగా అయితే అలంకరించాం మనము, పైన రథం కాబట్టి మామూలుగా మొత్తం నీట్గా డెకరేషన్ మీకు అలంకరించాం. ఇక్కడైతే ముగ్గు అయితే ఇచ్చాం మనము. సో మా ఇంటి ఎల్లమ్మ ఉప్పలమ్మ, మా ఇంటి ఉప్పలమ్మ, ఓకేనా? సో మరి ఒక్కసారి మనం పైకి వెళ్దాము, చూద్దాము మరి ఏదైనా ఉందో డెకరేషన్. మనమే వేసుకున్నాం కాబట్టి సింపుల్గా ఉంటుంది డెకరేషన్, ఓకేనా? పెద్ద ఎక్స్పెక్ట్ చేయద్దు. సో ఎంట్రన్స్ లో అయితే ఈ విధంగా అయితే పూలు కట్టాం మనము. సో ఫ్రెండ్స్, ఇదైతే మా దేవుని గుడి అనమాట. ఇంతకుముందు అంతా అన్కంజెస్టెడ్ ఉండే, ఇప్పుడైతే మొత్తం సెట్ చేసుకున్నాం. మీరు చూసుకోవచ్చు ఇక్కడ దివాళీ సింబల్, మన దీపం సింబల్ అయితే సెట్ చేసినాము. మా లోపల చూసినట్లయితే మనం కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తున్నాం మనం ఏదో. సో ఇక్కడ మొత్తం అయితే మనం అలంకరించినాం దేవుణ్ణి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట మా కేదారేశ్వర స్వామి వ్రతం. సో పూజ అయ్యేటప్పుడు కూడా మరి చెప్పినా పోతుంది. లక్ష్మీ సమారంభం అస్మదాచారి వందే గురుగ్రాంబరం హృదయ సకల కళ్యాణ భాజనం పురుషస్తం సర్వదాకారేషామంగళంపదాభిరామం శ్రీరామం గణాన్ కవీం కవీనాపసర్వస్వం జేష్టరాజం బ్రహ్మణం సాకం సాయుధం సహసిగ్ని పుత్రవారసమేతం ప్రణవదేవే సరస్వతి వాజే భగవాన్ కృష్ణాపతి జాతుష్పదే మహాగణపదేవత ప్రార్థనాపుర నమస్కార సమర్పయామి. శుక్లాం భరతరం ఇష్టం దశ వందం ప్రసన్న వదనం జాయే సర్వ విద్యాపశాంతే తదేవ లగ్నం తదేవ తారావహం చంద్రవరం విద్యాబలం సహ బలం నత్రేష్ట లావస్తేషాం జయస్తేషాం గురుస్తేషాం పరాభ యేషాం హృదయే జనార్దన ఆపదాపార్తా ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భయో భయో నమామ్యం సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థ సాధక. మహావిష్ణుమానాయాలే పూజా ద్రవ్యాలు మీరు పూజా ద్రవ్యాలన్నీ కూడా చదవండి. పూజా చదువు మీకు అందరూ మీరు చదువు ఆయన చదువుతారు. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష పొప్పకాయలు అనిపించాలని పూజా ద్రవ్యం సంప్రోక్ష ముందు ఎద్దలు పూజా ద్రవ్యం సంప్రోక్ష ఇంద్రెద్దలు ఇది నాయదుగుణం దేవం సంప్రోక్ష ఎనగద్దలు అడ్డెద్దలు అమ్మగారు నాయన మంచి ఆ దేవం సంప్రోక్ష మీరు చదువుకోండి. ఆత్మానం సంప్రోక్ష మీరు చదువుకోండి పిల్లలని ఆత్మానం సంప్రోక్ష అని హిమం అలా కింద పెట్టండి. నాకు వస్త్రాలు ఏమమ్మా వస్త్రాలు సమర్పించాలి ముక్కలు చేయాలి పెట్టేసి సమర్పయాసారి పెట్టాలి దేవునికి ఉపనీతం సమర్పయ దర్శన సమర్పయామే గంధ ద్వారా దురా దృశ్యం గంధం చూడండి గంధ ద్వారా దురా దృశ్యం విషయాన్ని శ్రేయకం ఈశ్వరీయు శ్రీ గంధం ధారయామే హరిద్ర కుంకుమ స్వామివర్గ కుంకుమైంది వామదేవాయ జ్యేష్ఠాయ రుద్రాయ గారు బలపడము నమ సర్వ స్వామి చూపించండి అందరు కూడా ఐదు ప్రణాయ
బేబీ రెడీ ఉన్నారు మరి 5000 వాలనా 10000 వాలనా 5000 వాల ఆ 10000 వాలనా చూసినావా దానిపైన వేసుకున్నాను కొడతా టపాస్ అవో బుస్స మంటది బేబీ ఇటు 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 ఎందుకు ఎందుకు ఓకే పిల్లలు మరి 10000 5000 వాలనా బేబీ ఆ గరి గరి సడ సడ మా ఇంట్లో అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే కంప్లీట్ గా వెజిటేరియన్ మనం ఈరోజు కేదారేశ్వర స్వామి వ్రతం అయితే వేసుకున్నాం సో ఇంట్లో అయితే అందరు నోముకున్నారు కాబట్టి మరి ఈరోజు అయితే మనకు కంప్లీట్ గా వెజ్ ఉంటుంది సో మా ఇంట్లో మా వెజ్ వేరియంట్స్ ఇవి స్పెషల్ అన్నమాట సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి చింతకాయ పచ్చడి ఇంట్లో నూరిన చింతకాయ పచ్చడి విత్ ముద్దపప్పు కాంబినేషన్ ఈ రెండు కాంబినేషన్ అదిరిపోతుంది మన తెలంగాణ స్టైల్ ఇది అండ్ ఇదైతే మామూలుగా పప్పు దోసకాయ దోసకాయ పప్పు ఇది దోసకాయ టమాటా పప్పు ఇది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పచ్చిమిర్చి ఇది మామూలుగా పచ్చిమిర్చి ఏంటంటే నూనెలో గోలిస్తాము పచ్చిమిర్చి నూనెలో గోలిస్తాము ఏంటంటే కొంచెం మంచిగా ఉప్పు కారం వేస్తాం ఉప్పు వేస్తాం కాబట్టి దాంట్లో మంచి టేస్ట్ ఉంటుంది పప్పులో పెట్టుకొని తిన్నాం ఇద్దరు పప్పులో పెట్టుకొని తిన్నా మంచి టేస్ట్ ఉంటుంది అండ్ తర్వాత నెక్స్ట్ స్పెషల్ వచ్చేసి మన దగ్గర చింతపండు పులుసు తెలంగాణ స్టైల్ చింతపండు పులుసు అనమాట పచ్చి పులుసు అంటుంది దీన్ని సో మనం మామూలుగా పూపు వేసుకొని పచ్చి పులుసు చింతపండుతో చేస్తాం ఇది పచ్చి పులుసు మన దగ్గర అండ్ రైస్ నార్మల్ రైస్ వైట్ రైస్ ఇవైతే బూరెలు మన దగ్గర ఇవి ఫేమస్ అనమాట దీపావళికి చేసుకుంటారు బూరెలు అంటారు వీటిని అండ్ ఇక్కడ మెయిన్ స్పెషల్ ఐటమ్ ఇది ఏంటంటే దిస్ ఇస్ మోర్ స్పెషల్ ఐటమ్ ఇది 21 ఐటమ్స్ కలిపి చేస్తారు ఈ కూరని ఈ కూరని వెజిటేబుల్ కర్రీని 21 ఐటమ్స్ కలిపి చేస్తారు ఓన్లీ దివాళీ స్పెషల్ అనమాట మినిమం 21 మ్యాక్సిమం ఎన్న వేసుకోవచ్చు మీకు నచ్చినట్టు బట్ మేమైతే 25 ఐటమ్స్ చేసినాం క్యారెట్ ఓన్లీ అన్ని ఏది పడితే అది మీకు నచ్చింది 21 రకాల కూరగాయలు అన్ని కలిపి కలగూర అంటారు దీన్ని కలగూర అంటారు ఇది స్పెషల్ ఓన్లీ ఫర్ దివాళీ సో ఖచ్చితంగా మీరు తినాలి దివాళీ రోజు ఇది ఖచ్చితంగా అందరూ చేసుకొని తినాలి సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మరి మా ఇంట్లో ఈరోజు మరి ఎట్లా ఉందో ఒకసారి కమెంట్స్లో మెన్షన్ చేయండి మీకు నచ్చితే మరి విందో ఎట్లా ఉందో చెప్పండి ఒకసారి సో ఫ్రెండ్స్ ఇదన్నమాట దివాళీ స్పెషల్ మా ఇంట్లో హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్ వీడియో నచ్చినట్టయితే ఛానల్కి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అందరికీ నమస్తే బాబా టేక్ కేర్ నమస్తే